ఓం శ్రీ సాయినాథాయ నమ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయి సచరిత్రము ఈ వీడియోలో నాలుగవ అధ్యాయం నుంచి చదువుకొని చూద్దాం యోగేశ్వర్ల కర్తవ్యము పవిత్ర శిరడీ క్షేత్రము సాయిబాబా యొక్క రూపురేఖలు గాలిబో గారి వాక్కు విఠల దర్శనము క్షీరసాగర్ని కథ దాసగను ప్రయాగ స్నానము సాయిబాబా అయోని సంభవము షిరిడీకి వారి మొదటి రాక మూడు బసలు యోగీశ్వరుల కర్తవ్యం భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మ స్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదును ఇది భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరును మత బోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడునూ గొప్ప పండితుడని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానముల కలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు వందనం మానునప్పుడు సనాతనులు తమ మత ఆచారములు పాటించినప్పుడు ప్రజలు ధన ధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు యోగేశ్వరులు ఉద్భవించి వారి వాకాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారముల చక్కదిద్దురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించదురు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి ఘోర గోణాయి ఏకనాథుడు తుకారాము నరహరి నర్సీబాయి సజ్జన్ కసాయి సాయి సాంవతమాలి రామదాసు మొదలగాగల యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సమయమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలముందు షిరిడీ చేరిరి అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములో చాలా పుణ్యతమములు ఎలాయనా అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు షిరిడీ గ్రామం అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి సిరిడీకి పోవలను నది దాటి మూడు కోసులు పోయినచో నీమ్గా వచ్చును అచ్చటికి శిరడీ కనిపించును కృష్ణా తీరమందుగల గానగాపురము నరసింహవాడి ఔదుంబరు మొదలుగాగల పుణ్యక్షేత్రముల వలె సిరిడీ కూడా గొప్పగా పేరుగాంచింది పండరీపురముకు సమీపమునగల మంగళవేడ ఎందు భక్తుడకు దామాజీ గడమందు సమర్థ రామదాసు నర్సోభావాడి ఎందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు శిరుడిలో వర్ధిల్లి దానిని పవిత్రం అర్చన సాయిబాబా వల్లనే శిరుడి ప్రాముఖ్యం వహించింది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించు వస్తువుల అందు అభిమానము లేనివారు ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమంది మునిగి ఉండేటివారు భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని వల కల అందు అభిమానము లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండు గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవమానాలను వారు కారు అందరికీ వారు ప్రభు అందరితో కలిసిమెలిసి ఉండేటివారు ఆటలు కాంచేవారు పాటలను వినిచుండేవారు కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు ఎల్లప్పుడూ వల్ల నామము స్మరించుచుండు ఉండేవారు ప్రపంచమంతా మేల్కొని ఉన్నప్పుడు వారు యోగ నిద్ర ఎందు ఉండేవారు లోకము నిద్రించినప్పుడు వారు మెలుకవుతూ ఉండేవారు వారి అంతరంగములో లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పిడివారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడ కానుకుని నిలుచువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచారులు చేయుచుండడివారు ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానమునంది మునిగి ఉండేటివారు సిద్ధపురుషుడైనప్పటికి సాధుకునివలే నటించువారు అనకు వా నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపజేయువారు అట్టివారు సాయిబాబా షిరడి నేల వారి పాద స్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందింది జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠాను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా శిరడీని వృద్ధి చేశాను సిరడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నాయి ఎలా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి శిరడీ మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది శిరడి సాయిబాబా స్పర్శయ్యే మాకు వేద పారాయణ తంత్రము అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉంటుంది వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండడిది వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండది వారి యాజ్ఞ మాకు వేదవాకుగా ఉండేది వారి ఊది ప్రసాదము పావనము చేయుచుండను వారు మా పాలెట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఉండి ఉపశమనము కలుగ వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవివారు సిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాత్ దక్కను కన్నడ దేశముల్లో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి సిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శనం మాత్రముననే భక్తుల మనం మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి పరమందు విఠల్ రఘుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగే ఆనందము సిరుడిలో దొరుకుచుండేది ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గురించి భక్తుడొకడు చెప్పింది గమనింపుడు తొంభై ఐదు సంవత్సరాల వయసు గల గౌలిబువాను వృద్ధ భక్తుడు పండరి యాత్ర ప్రతి సంవత్సరం చేయవాడు ఎనిమిది మాసములు పండరీపురమందు మిగతా నాలుగు మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు అంటే జూలై నుంచి నవంబర్ ఆ నెలల వరకు గంగానది ఒడ్డున ఉండేవాడు సామాను మోయటకు ఒక గాడిదని తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోతూ ఉండేవాడు ప్రతి సంవత్సరం పండరి యాత్ర చేసుకుని చిరడి సాయిబాబా దర్శనమునికే వచ్చేవాడు అతడు బాబాను మిగిలి ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచుచూ ఇట్లా నేడివాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలిబవ విటోబా దేవుని భక్తుడు పండరి యాత్ర ఎన్నోసార్లు చేశాను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారం అని నిర్ధారణపరిచిరి సాయిబాబాకు భగవన్ భగవన్ సంకీర్తన సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి వారెల్లప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండేడివారు ఏడు రాత్రింబగళ్ళు భగవన్ స్మరణ చేయుచుండేవారు దీనిని నామ సప్తాహమందురు బాబా ఒకప్పుడు దాసగణ మహారాజుని నామ సప్తాహము చేయుమనిది సప్తాహము ముగియనాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసగణ జవాబిచ్చను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను డాకూర్నాథ్ యొక్క డాకూరు పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా సిరడీలోనే ఉన్నవి ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అనెను సప్తాహము ముగిసిన బిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చాను స్నానానంతరము కాకా సాహెబు దీక్షితు ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా పోగా తేట తెల్లముగా కాకాను బాబా అడిగాను విఠల్ పాటిల్ వచ్చినాడా నీవు వాణ్ణి చూచితివా వాడు మిక్కిలి పారుబోతు వాని దృఢముగా పట్టుకొనుము ఏమాత్రం అజాగ్రత్తగానున్నను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయం జరిగింది మధ్యాహ్నం ఎవడో పటముల అమ్మవాడు ఇరవై ఐదు ముప్పై విటోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చాను ఆ పటము సరిగా కాకాసాహెబ్ జానములో చూచిన దృశ్యముతో పోలి ఉండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములలో మునిగిపోయి విటోబా పటమును ఒకటి కొని మందిరములో ఉంచుకున్నాడు